దయచేసి వీడియో ఎవరో స్కిప్ చేద్దండి. 6 రూపాయలకి కేజీ ఎండి చేపలు అంటే నమ్ముతారా? మీరు పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. హలో నమస్తే, ఈ రోజైతే మన కాకినాడలో ఉన్న ఫిషింగ్ హార్బర్ కి అయితే వస్తాము. ఇక్కడ అన్ని ఎండి చేపలు ఎంత తక్కువగా అమ్ముతున్నారంటే మీరే షాక్ అయిపోతారు. ఎంత రేట్లు ఉన్నాయో అలమాటలోని వినేద్దామండి. చిన్న చేపలండి, ఇప్పుడు రోడ్డు మీద వేసి చేస్తున్నారు కదండి, మామూలుగా రోడ్డు మీద వేసి ఎండ పెడుతున్నారు కదా, ఆ రైలు దేనికి పని చేస్తే? చేపలు కట్టడానికి అవి తినడానికేనా? ఇప్పుడు ఈ మట్టి మీద వేసి కోల్డ్ ఫారానికి చేపల ఫారానికి పంపిస్తారండి, ఇవన్నీ తినడానికండి. ఇవి ఎలాగండి కేజీ? 200. ఈ 200 అండి. ఇవి ఈ కేజీ 150. మన ఫిషింగ్ హార్బర్ చూసారు కదండి ఎంత తక్కువ రేట్లో ఉన్నాయో. ఉపబుద్ధుక్కున ఒక్కొక్క రేటు నడుస్తుందండి. ఇక్కడ చాలా హోల్సేల్ షాపులు ఉన్నాయి. నేనైతే చూసాను షాపులు అంటే ఇంక ఇంట్లోనే వాళ్ళు అమ్మేస్తున్నారు. ప్రత్యేకించి షాపులు అంటే ఏమీ లేవండి, వచ్చినప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇవన్నీ చిన్న ఎత్తలు అంటారు. ఓకే, కేజీ ఎంత అండి? 400. కేజీ అంటే ఎంత వస్తాయండి? అన్న అయితే కేజీ వస్తాయండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొంచెం ఆన్ లో పెట్టుకుని ఒక లైక్ అయితే చేసేయండి. మరో ఇంటికి వచ్చామండి. ఇక్కడ కూడానే వీళ్ళు ఎండి చేపల వ్యాపారం చేస్తున్నారండి. ఈవిడ మాటల్లోనే మనం తెలుసుకున్నాము అసలు ఎంత రేట్లు ఉన్నాయని. ఇక్కడ ఈ ఒక్క చేపలే కాదని చాలా రకాల చేపలు ఉన్నాయి. ఎండి రైలు, ఎండి పట్టు, మళ్ళీ సావిడేలు, అన్ని రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆవిడ మాటలోనే మనం అడిగి కనుక్కుందాము అసలు ఎంత రేట్లు అనేది. ఎలా కడుతున్నాయండి కేజీ? 250. ఈ పట్టు అంటారండి, రై పట్టు అది. ఎలా కేజీ కడుతున్నాయండి? కేజీ 400 పడవచ్చు, 350 పడవచ్చు. రోజు బట్టి మారుతూ ఉంటారు రేటు. నెత్తళ్ళు నెత్తట్లు అసలు చిన్న ఇంత మట్టి కూడా లేదు. బోటు మీదే అండి. ఈ కేజీ 500 అండి. ఇవ్వండి. ఏమంటారు వీటిని? తోర్లు అంటారండి. టోనా ఫిష్ అంటారు. అయ్యేనా? అవి కట్ట చేపలు అంటారు. కట్ట చేపలు అవి ఎలాగండి కేజీ? కేజీ ఎలాగండి? గుట్ట ఎలా వస్తుందండి? గుట్ట హోల్సేల్ కానీ? హోల్సేల్. ఇవన్నీ మొత్తం ఇక్కడ ఇలా డైలీ మార్కెట్కి వెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఏది కేజీలకి అమ్మేది ఉండదు కదండి. కేజీ ఎలా కడతాయండి? చిన్న కొంచెం సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేసేయండి. గంట సింపుల్ ఆన్ లో పెట్టుకుని లైక్ అయితే చేసేయండి. మన కాకినాడ ఫిషింగ్ హార్బర్ కి వచ్చామంటే మనకి ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు, ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు, హోల్సేల్ లోని ఎన్ని నెత్తళ్ళు, ఎన్ని చేపలు, ఎన్ని రైలు అన్ని దొరుకుతాయంటండి. ఇలా ప్రతి ఇంటికాడ కూడా ఎన్ని రైలు, ఎన్ని చేపలు కట్ట అమ్ముతారంటండి. ఫిషింగ్ హార్బర్ లో ప్రతి దుక్కున మీకు అయితే దొరుకుతుందండి. ఇక్కడికి వస్తేనే విడిగా కావాలంటే కేజీలో అమ్ముతారంటండి. 300 నుంచి 200 నుంచి 400 మధ్యలో ఉంటది. ఇలా సంచులు వేసుకున్న తర్వాత హైదరాబాద్, చిన్న చిన్న చెన్నై అటు సైడ్ ఎక్స్పోర్ట్ అయిపోతాయంటండి. కేజీల లెక్కన అటు సైడ్ అమ్ముకుంటారంటండి. ఇలా అయితే టన్నుల లెక్కన అమ్ముతారంటండి. నెత్తల్లో ఇన్ రైలు కట్ట ఇక్కడ చూస్తున్నారు కదండి నా ఎంతలు ఉన్నాయని. చేసట్టుకున్నాయండి మట్టి ఎండి చేపలు. మట్టి ఎండి చేపలు ఏంటి అనుకుంటున్నారు? ఇవన్నీ కోల్డ్ ఫామ్ కి వెళ్తాయంటండి. కేజీల లెక్క కాకుండా టన్నుల లెక్క కొనుక్కుంటారంట. రండి ఇప్పుడు చూపిస్తాను ఎలా పరిచేసుకుని ఫుల్ గా ఎండ పెట్టుకుంటారు. నీట్ గా అంతా అయిపోయిన తర్వాత ఇలా చూడండి, మట్టి కింద ఉన్నాయి అన్ని ఎండి చేపలు కూడానే. అన్ని నీట్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి అదే విధంగా అట్లా ప్లేస్ లో ఆడేస్తారు. కేజీ వచ్చి ఎంత పడుతుంది అంటే 6 రూపాయల నుంచి 7 రూపాయలు పడుతుంది. ఇవి అంటే టన్నుల ప్రకారంగానే కొంటారండి. ఇవి కేజీల లెక్క అయితే కొనరంటండి. అంటే కోల్డ్ ఫామ్ కి వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడ దాంట్లో మెడిసిన్ కలిపి వీటికి శుభ్రంగా ఫీడింగ్ అని తయారు చేస్తారంట. మీరు చూడాలంటే కాకినాడ ఫిషింగ్ హార్బర్ కి వచ్చండి. ఇక్కడ తరచు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ గుట్లు కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా కోల్డ్ ఫారం కి వెళ్ళిపోతాయంట. నాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి నేను పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.